నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు బీసీల గురించి ఎన్నో ఉద్యమాలు, ఎంతో ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీలు ఎంతవరకు నెరవేర్చలేరు అని చెప్పేసి ఈరోజు మనతో పాటు బీసీ జాతీయ అధ్యక్షుడు జాదవ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తారని చెప్తుందా? 100% నెరవేరుస్తారని చెప్పి ఇవాళ 130 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, వివిధ బీసీ సంఘాల అధ్యక్షులు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు వందల మంది సాక్షిగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధాన నాయకత్వం అంతా ఇక్కడికి రావడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మేము చెప్తున్నాం, 2-3 రోజుల్లోనే విధి విధానాలు వెల్లడిస్తాం. కులగణన చేసిన తర్వాతనే, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఓపెన్గా వారు హామీడం జరిగింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తామని చెప్తుంటే మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. వారిపై మాకు నమ్మకం ఉంది, చేస్తారనే విశ్వాసం ఉంది. ఆ చేయడానికి కోసమే ఈ మీటింగ్కి వచ్చి మహేష్ కుమార్ గారు చెప్పారు, కాబట్టి మేము నమ్ముతున్నాం. అంటే ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కులగణన విషయం పైన. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. సో 10 నెలల నుంచి ఫస్ట్ అధికారం రాగానే కులగణన చేస్తామన్నారు. మరి 10 నెలల చేయండి, ఈ రోజు మీరు హైదరాబాద్ మార్చ్ అని పెట్టడంతోనే, చలో హైదరాబాద్ అని పెట్టడంతోనే దిగి రావడానికి ప్రధాన కారణం ఏంటి ప్రభుత్వం? ఇప్పుడు 6 నెలల్లోనే కులగణన చేస్తాం. కులగణన చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్లు పెంచుతామన్నందుకే మేము నమ్మినాం. చేయను ఆలస్యం అవుతున్న కొద్దీ మేము ఉద్యమ బాట అందుకున్నాము. కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు యాత్ర పెట్టినాం, కలెక్టరేట్ ముట్టడించినాం, చివరికి ఏఐసీసీ ఆఫీస్ ముట్టడించినాం, చివరికి నేను హైకోర్టులో కేసు వేసిన. హైకోర్టులో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున వచ్చి ఇవాళ ట్రిబుల్ టెస్ట్ చేసిన తర్వాతనే, కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పి ప్రభుత్వమే అఫిడవిట్ ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి స్పందన లేకపోవడంతో చలో హైదరాబాద్ పిలిపించినాం. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి మేము కులగణన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి చేసేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే, కాబట్టి ప్రభుత్వమే చేస్తున్నది కాబట్టి రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజంగా బీసీల లబ్ధి కోసం ఒక బీసీ ఉద్యమకారులుగా మేము గుర్తించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను విశ్వసించి, ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి మాటను విశ్వసించి మేము నమ్ముతున్నాం, అందుకనే ముందుకు వచ్చినాం. అంటే ఈ కులగణన జరగడం వల్ల ఏ కులాలకు ప్రయోజనం చేరుకుంటుంది? మరి అన్ని కుల సంఘాల నేతలను, అన్ని కుల సంఘాలను కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా మాట్లాడిందా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన కావాలని కాలుకు గజ్జ కట్టుకొని చెప్తున్నాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు బొమ్మ పెట్టుకొని ఇక్కడ చూసినటువంటి ప్రభుత్వం కూడా మేము కులగణన చేస్తామని చెప్తున్నది. ఇలా చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము నమ్మనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే డొంకతిరుగుడు మాటలు మాట్లాడి కులగణన లేకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవ్వాలని సెక్రటరీలో సీఎం మీటింగ్ పెట్టడంతో మేము ఉప్పెన లెక్క ఉద్యమించాం. ప్రభుత్వానికి గుక్క తిప్పుకోకుండా ప్రతిరోజు కార్యక్రమం చేసినాం, ప్రతిరోజు మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చినాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం, ప్రజాస్వామ్యయుతంగా అన్ని పోరాటాలు చేసినాం. చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఒక మాట చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ముడికేదాకా ఉండేట కానీ ఇద్దరు తినేదాకా ఆగలేదట. ఇప్పుడు ఇంత జరిగింది, 3-4 రోజుల్లో విధి విధానాలు ఇస్తామని చెప్పాడు. కాబట్టి ఈ 3-4 రోజులు చూస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది. ఈ చేసేటువంటి ప్రభుత్వం చేస్తానంటున్నది కాబట్టి మేము నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో చేస్తా అని చెప్పాడు, అంటే సీఎం మాత్రం గత నెలలో రెవి మీటింగ్ పెట్టి పంచాయతీ ఎలక్షన్లకు పోతాంటున్నాడు. అంటే ఆ మాటను ఎట్లా చూడొచ్చు? అంటే రాహుల్ గాంధీ మాటను పట్టించుకున్నట్లు. ఇప్పుడు కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రమాణ స్వీకారోత్సవంలో కార్యకర్తలను ఉద్దేశించి ఒక 2-3 నెలలు ఆగండి, 2-3 నెలలు ఆగిన తర్వాత కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి సిఎల్పి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మాకు ఫేస్ టు ఫేస్ చెప్పలేదు. దానికి రేవంత్ రెడ్డి గారితో మీటింగు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏర్పాటు చేస్తామని మీ ముందరే చెప్పడం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఇంకా మాకు 100% భరోసా వస్తుంది. ఒకవేళ మాట తప్పితే మాత్రం ఇంతకంటే 100 రెట్ల రెట్టింపుతో ఉద్యమం చేస్తాం. అప్పటికి ఇట్లా ఉండదు, ఇక సపసపగా ఉండదు ఉద్యమాలు. రాదారుల దిగ్బంధం చేస్తాం, రైలు రోకలు చేస్తాం, రాష్ట్ర బంధులు చేస్తాం, ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యే కాన్వాయిలను అడ్డుకుంటాం. ఎట్లా ఉంటుందంటే ఊహించని రీతిలో తెలంగాణ ఉద్యమం, రైతు ఉద్యమం ఎట్లా ఉంటుందో గట్ట ఉంటుంది. కాబట్టి మాకు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రాజకీయ పార్టీలకు బీసీ కార్డును ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు.
మాకు రాజకీయ లబ్ధి అవసరం లేదు, మా జాతికి మేలు జరగాలి, కులగణన జరగాలి, రిజర్వేషన్ పెంచాలి, ఇదే మా లక్ష్యం. అంటే ఇప్పుడు కులగణన జరిగి రిజర్వేషన్ పెరిగితే బీసీలకు ఎలాంటి రాజకీయ ఫలాలు కావచ్చు, లబ్ధి కానీ ఎలా పొందవచ్చు? సరే, మా వాటా మాకు వస్తుంది. యాచించడం కాకుండా శాసించినట్టు గుంజుకుంటాం. మేము ఇంత జనాభా ఉన్నాం, మా జనాభా ప్రకారం ఎందుకు ఇయ్యారు, మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి నిలదీసి అడుక్కుంటాం, నిలదీసి గుంజుకుంటాం. కాబట్టి కులగణన చేయాలి. కులగణన చేస్తేనే బీసీల బతుకులు మారుతాయి, కులగణన చేస్తేనే బీసీలకు సమాన అవకాశాలు వస్తాయి, కులగణన చేస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది. కాబట్టి మేము కులగణన నమ్ముతున్నాం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు పక్క రాష్ట్రానికి, సో ఆయన బీసీలకు అన్యాయం జరుగుతున్నది ఈ దేశంలో, బీసీ రాజకీయ ఉద్యమం ఇంకా ఉద్రిక్తత చేస్తాను అని చెప్పేసి రాజీనామా చేశాడు, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కృష్ణన్న గారు అంటే మాకు గౌరవం, ఆయన మాకు రాజకీయ గురువు. కానీ కృష్ణన్న గారు మాట్లాడే ఎదుటిందంటే చిన్నపిల్లగాడు మాట్లాడినట్టుంది. ఇప్పుడు కులగణన అంశం అనేది తెలంగాణ జరుగుతుంది, ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ ఏమో ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, ఆ రాజ్యసభ ఏమో ఢిల్లీకి సంబంధించింది, తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? కులగణనకు రాజీనామా ఆర్ కృష్ణయ్య గారు చేస్తే దేశంలో బీజేపీ ప్రభుత్వం కులగణన చేస్తలేదు, ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మందిని మోసం చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా రాజీనామా చేస్తుందని చెప్పాలి. ఆయన తెలంగాణలో కులగణన జరగకపోతే నేను రాజీనామా చేస్తున్నటువంటి నమ్ముతాడా? ఎవరైనా ఎన్ని రోజులు చెవులలో పూలు పెడతారు? అదేవిధంగా నేను ఆర్ కృష్ణయ్య గారు నేను అడుగుతున్నా, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడు మహిళా బిల్లుకు మద్దతుగా ఓటేసినావు కదా, ఆ రోజే మహిళా బిల్లులో అసహ్యుద్దీన్ ఓవైసీ మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లు మాకు అవసరం లేదు, నేను మహిళా బిల్లుకు మద్దతుగా ఓటే లేదని బైకాట్ చేసి వచ్చాడు. మరి బీసీ మహిళలకు ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకు అవసరం లేదని ఆర్ కృష్ణయ్య ఎందుకు వ్యతిరేకంగా ఓటేలే? అదే రోజు పార్లమెంట్లో మాట్లాడి ఎందుకు రాజీనామా చేయలే? చట్టసభలో రిజర్వేషన్లు పెడతలేరు కాబట్టి ఈ దేశంలో నేను రాజీనామా చేస్తున్నా ఎందుకంటలే? బీసీ ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది, కేంద్రం అన్యాయం చేస్తుందని ఎందుకంటలే? మీడియాలో పుంకాను పుంకలు వస్తుంది, ఆర్ కృష్ణయ్య బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నాడు, త్వరలో బీజేపీ కండవ కప్పుకుంటున్నాడు, బీజేపీ చేయమన్నందుకే రాజీనామా చేసిన అంటుండు. నేను అంటున్నా నోరు తెస్తే ఆర్ కృష్ణయ్య గారు రాజ్యాధికారం అంటుండు కదా, రాజ్యాధికారం రోడ్ల మీద ఉంటే వస్తుందా, పార్లమెంట్ నుండి వస్తుందా? ఒక్క మాట స్ఫూర్తిగా చెప్పాను నేను, రాజ్యాధికారం అనేది పార్లమెంట్ నుండి ఉంటుందా, రోడ్ల మీద దొరికితొస్తుందా? కాబట్టి ఎన్నో రోజులు మోసం చేయలేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండవ కప్పుకుంటువి, టీడీపీ నుంచి టీడీపీ కండవ కప్పుకుంటువి, మొన్న రాజ్యసభ కోసం వైసీపీ కండవ కప్పుకుంటువి, ఇన్ని పార్టీలు మారి మళ్ళీ నేను బీసీల కోసమే చేస్తున్నా అంటే ఎవరు నమ్మాలి? బీసీల కోసమే నేను రాజీనామా చేస్తాను పార్లమెంట్లో మాట్లాడినవా? ఒక్కరోజైనా మీరు న్యాయం చేయకపోతే రాజీనామా చేస్తాను పార్లమెంట్లో మాట్లాడినవా? పోనీ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నేను బీసీలకు అన్యాయం జరుగుతుంది, త్వరలోనే రాజీనామా చేస్తామని చెప్పినవా? సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఒక్కడే ఢిల్లీకి పోయి రాజీనామా చేసి వచ్చి పార్లమెంట్లో రాజ్యసభ బులెటిన్ విడుదల చేస్తే తప్ప ఆయన వెనకంగా తిరిగే అనుచరులకు తెలియదు, ప్రజలకు తెలియదు, ఎవరికి తెలియదు. దొంగచాటుగా రాజీనామా చేసి సీక్రెట్గా రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు టీవీలు పోయి మీడియా పోయి ప్రశ్నిస్తే నేను బీసీల కోసం రాజీనామా చేసిన, అది తెలంగాణలో కులగణన ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ కులగణనకు రాజ్యసభకు రాజీనామా చేసే ఉందా? 2 నెలల్లో ఆయనది ఏందో, ఆయన లీలలు ఏందో మీరే చూస్తారు. ఆయన ఇప్పటిదాకా ఏం తీసుకున్నాడు, 2 నెలలు ఏం తీసుకుంటారో చూస్తారు. నాతోటి ఎందుకు ఎక్కువ చెప్పించేది? 2 నెలలు చూస్తే బీసీ సమాజమే చూస్తారు. ఇప్పటికీ సర్పంచులు లేక గ్రామాలలో 8 నెలలు గడిచిపోతుంది, కానీ ఇంకా ఎంత టైం పడవచ్చు ఈ కులగాన కావడము? సర్పంచ్ ఎన్నికలు స్థానిక సమస్యలు, ప్రాతినిధ్యం లేనటువంటి ఎన్నికలు మాకు అవసరమా? ఇప్పుడు అప్పు చేస్తే మేము కడుతున్నాం, 60% అప్పులు మేము కడుతున్నాం, సంపదలు మా వాటా లేకపోతే ఏంది? వాళ్ళు ముఖ్యమంత్రులుగా అయిపోయింది, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, కానీ మా ఊరు సర్పంచ్ కౌన్సిలర్లు కావద్దా? కాబట్టి మా ప్రాతినిధ్యం ఉంటేనే మాకు ఎన్నికలు అవసరం. మా ప్రాతినిధ్యం లేనటువంటి గతంలో ప్రత్యేక అధికారుల పాలనలో 10 నెలలు నడిచింది. ఇప్పుడు నష్టమేముంది? తెలంగాణలో కులగణన చేయాలనుకుంటే ఒక్కరోజు ఒక్క సమయం పడుతుంది. ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే జరగలేదా? ఇప్పుడు తెలంగాణలో 15 రోజుల్లో కులగణన చేయొచ్చు. దొంక తిరుగుడు మాటలు ఇవ్వండి, నమ్మడు. బీసీ సమాజం బీసీలకు ఏం కావాల్సిందో మేము నికర్స అయినటువంటి బీసీ ఉద్యమకారులం, ఏ పార్టీలో ఏ పార్టీతో సభ్యత్వం లేని వాళ్ళం, ఏ పార్టీ జెండా పట్టని వాళ్ళం. కాబట్టి మేము బీసీల కోసం ఏం కావాలో అదే కొట్లాడతాం.